ఎవరు చరిత్రహీనుడు? ఆయన చరిత్రహీనుడు. ఆయన ఎప్పుడు ఏ రోజైతే వాళ్ళ మామను అదేదో పోటు వెన్నుపోటు వెన్నుపోటు ఈయనతో డిక్షనరీలో అయిపోయి, బహుశా ఇప్పటికి డిక్షనరీలో వెన్నుపోటు అంటే ఈయన ఎగ్జాంపుల్ కూడా ఉంటుందేమో, అంతగా ప్రజలు పిల్లలు కూడా గుర్తు చేసుకుంటారు. ఆ రోజే ఆయన చరిత్రహీనుడైనాడు. సొంతంగా ఒక్క చిన్న పని ఏదన్నా ఆయన చేసి ఉందా? సొంతంగా తాను కష్టపడి ఏదైనా పని చేసినా, లేదంటే ఒక చిన్న లీడర్షిప్ ప్రూవ్ చేసుకునేది ఏదైనా చేసిందా? గెలిచిందా? గెలిపించిందా? ఏదన్నా అలాంటిది ఇంతవరకు జరిగేది? కాబట్టి చరిత్రహీనుడు ఆ రోజు అయినాడు. 2019 ఎన్నికల్లో ఇంకా నీది అయిపోయింది నీ చాప్టర్ అనే దీంతో క్లోజ్డ్ చాప్టర్ కింద జనం పక్కన వేశారు. కేవలం ఇప్పుడు ఆ మీడియాను పట్టుకొని 10 మందిని 1000 మందిని మన చూశాను నేను. ఆయన పవన్ కళ్యాణ్ సినిమా రోజు బ్లాక్లో ఎవడో టికెట్లు అమ్ముతాటేనో ఏదో వెంటబడితే పోలీసు దాన్ని ప్రజల మీద హింస చేస్తున్నట్టు పెద్ద చేశారు. ఒకటే ఉన్నాడు పోలీసు ఉన్నాడు వెంటబడుతున్నాడు. అది ఇప్పుడు ఏం చేయొచ్చు ఇలాంటివి చూపించడం ద్వారాను? లేదా ఈ 500 మంది 600 మంది పాదయాత్ర తిరుపతికి పోతూ రోజువారీ వాళ్ళు చేసుకుంటూ పోతున్న వాటిని ప్రపంచం మొత్తం ఆవేవిపై చూస్తుంది ఇవి చేయడం ద్వారాను ఆయన ఏదన్నా మళ్ళీ బిల్ చేసుకోవాలని చేసుకోవచ్చు. కానీ దానికి చరిత్రలో నిలబడతావా చరిత్రహీనుడిగా పోతావా అనేది నిర్ణయించేది ప్రజలు మాత్రమే, రాష్ట్రమైనా దేశమైనా. వాళ్ళు ఎప్పుడూ నిర్ణయించారు, ఈయనకు తెలివి రావట్లే. రాజశేఖర రెడ్డి గారిని నిర్ణయించారు చరిత్ర పురుషుడు అని, యుగ పురుషుడు కింద నిలబడ్డారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నిర్ణయిస్తున్నారు. ఆయన ఏ నమ్మకం పెట్టి ఆయన గెలిపించారో దానికి 2 ఇంతలు 3 ఇంతలు ఆయన ప్రూవ్ చేసుకుంటున్నాడు. కాబట్టి మేము ధీమాగా ఉన్నాం. అది లేని రోజు అంతే దీనిగా కూడా ఆయన పక్కకు తప్పుకోవడానికి సిద్ధంగా ఉండే వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారికి. అంతే తప్ప ఈడపాకులాడి ఆడపాకులాడి అసలు ఎక్కడా పనికిరాని వాళ్ళందరినీ కూడా దగ్గర వేసుకుని ఈ మధ్య కూడా ఈరోజు కూడా ఎవడో మాట్లాడినట్టున్నాడు. ఎవడో ఒకడిని నలుగురిని లేపడం, వాళ్ళని లేపి ఈ నలుగురు ఈ ఒక్కొక్కడు 100,000 మందికి ప్రతినిధిని చూపడం, ఆ టీవీల్లో దాని గురించి ఊదరగొట్టడం. ఆ మధ్య ఎవరో చెప్పినట్టు కూడా ఉన్నాడు, విని ఆశ్చర్యపోయిన, నాకు నెలకు 2 లక్షలు ఇస్తారు సార్ అని. ఇలాంటి పెయిడ్ వాళ్ళని పెట్టడం, ఇవి చరిత్రలో తనను నిలబెడతాయనుకుంటే ఇంకా ఆయనకు 2 చేతులు ఇచ్చి దండం పెట్టడం అనుకుంటాం. అది అనుకుంటున్నాడు, అదే విచిత్రం ఏంటంటే ఈ రోజుకి అట్లే అనుకుంటున్నాడు ఆయన. నిజమే, ఆయన సిఆర్డీఏ చట్టాన్ని ఇంకా ఎంత కట్టుబద్దిగా ఇది చేసుకుంటూ వచ్చాడంటే తన రియల్ ఎస్టేట్ కంపెనీ పర్ఫెక్ట్గా నడిచి ఎక్కడ చిన్నపాటి ఇది లేకుండా ఎవడికి దాంట్లో అవకాశం లేకుండా ఎవడు క్వశ్చన్ చేయకుండా తన వ్యవహారాలు తన సంబంధించిన కమిషన్లో తనకు కావాల్సిన బాగా బెనిఫిట్ అయ్యే రకంగా మాత్రం చేసుకున్నాడు, దానికి తగినట్టు చేసుకున్నాడు. కానీ ఏ చట్టమైనా నువ్వు ఏదైనా కూడా అల్టిమేట్లీ అది చట్ట సభలకు సంబంధించిన దీంతే అవుతుంది. పార్లమెంటా స్టేటా ఇంకా ఎక్కడైనా చట్టసభల హక్కు అది, అక్కడ తేలుతాయి. ఆయన అక్కడికి వస్తే చేసుకోవచ్చు, ఆయన రాడు కదా, ఆయన రాడు ఆయన కొడుకు వచ్చే అవకాశం లేదు. వెళ్ళేటప్పుడు ఎందుకు దాని గురించి వాళ్ళ భ్రమ? నిన్న జరిగిన దానికి సంబంధించినంత వరకు ఏమి చేయాలి ఎలా చేయాలి అనేది ప్రభుత్వం లీగల్ ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేస్తుంది. బహుశా ఇప్పుడు అసెంబ్లీ కూడా వస్తుంది కదా, అక్కడ కూడా దాన్ని ఏం చేయాలనేది ఆలోచిస్తారు, వాటికి చర్చలు జరిగితే. కానీ ఒకటైతే చెప్పగలను, ఎందుకంటే నేను ఆ పరిధి దాంట్లో లేను కాబట్టి చెప్తున్నాను. నేను ఇప్పుడు ఈరోజు అయితే ప్యూర్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నాను. నేనేమంటున్నానంటే ఏది చేసినా మేము ఏదైతే పెట్టుకున్నామో అది న్యాయబద్ధమైంది, ప్రజల ఆకాంక్షలకు సంబంధించింది, మొత్తం ప్రజలందరి ఆకాంక్షలకు సంబంధించింది కాబట్టి దాని నుంచి వెనకడుగు వేయము. హౌ టు అచీవ్ దట్ అనేది వీ విల్ గో స్టెప్ బై స్టెప్ ఏ రకంగా చేయాలి. దుందుడుగ్గా పోవాల్సిన అవసరం లేదు. అలాగే ఎవరో వాళ్ళకి టపాకాయలు కాలుస్తున్నారు అంటే బెదురుకొని ఇంకో రకంగా రియాక్ట్ కావాల్సిన లేదా బీరాలు పలకాల్సిన అవసరం లేదు. వీఆర్ ఇన్ పవర్, సా ప్రభుత్వంలో ఉన్నాం, స్ట్రాంగ్గా ఉన్నాం. మా నాయకుడు ఒక ముఖవోని దీంతో అడుగు వేయగలిగిన నాయకుడు తీసేయాలి. ఆయన తాటాకు చప్పళ్ళు పోయిట్లానే వాడు కాదు. ప్లస్ ఏ నిర్ణయం చేసినా 1కి 10 సార్లు ఆలోచించుకొని చేస్తాడు కాబట్టి
దానికి సంబంధించి అల్టిమేట్ గీట్ రై దాంట్లో ఏదన్నా ఇది ఉండి ప్రజలకు ఇబ్బంది అంటే మార్చుకోవడానికి ఎట్లయితే వెనకాడడం, అలాగే నమ్మిన దానికోసం గట్టిగా నిలబడడానికి కూడా వెనకాడడు. కాబట్టి అది జరుగుతుంది. ఎట్లా ఎట్ట ప్రొసీడ్ అవుతారు మిగిలినవన్నీ కూడా వేకెన్సీ వేటెన్సీ. నేను ఇంతకుముందు పూర్తి వెళ్ళలే కానీ నిజంగా పాపం జాలి వేస్తుంది. కులాన్ని ఆ కులాన్ని మొత్తం ఇది తీసిందే ఈయన. నాకు ఎప్పుడు ఆయన పోసాని కృష్ణమూర్తి అంటే కరెక్ట్ అన్నాడు కదా అనిపించింది. ఎందుకంటే నిజంగా కమ్మ కులం అనేది జనరల్ మూమెంట్ ఉండేది, కొంచెం ప్రోగ్రెసివ్ దీంట్లోకి పోయేది. బిజినెస్లో కానీ మిగిలిన వాళ్ళని వాళ్ళు అడుగులు వేసేవాళ్ళు, వ్యవసాయంలో నీళ్ళు ఎక్కడంటే అక్కడ పోయేవాళ్ళు, అందరం చూసింది. అలాంటి వాళ్లకు ఈయన ఈ జాడ్యం అంటించి వాళ్ళకు లేదు, ఈయన ఉన్న కొద్ది మంది. అండ్ ఆల్సో ఒక కులాన్ని నమ్ముకునేవాడు ఎవడు కూడా రాష్ట్రంలో కాదు ఎక్కడ కానీ అధికారంలోకి రాలేడు. అపోజిషన్ మొత్తంగా పాపులేషన్ ఉండేది, ఒక సెక్షన్ ఉంటారు, దాన్ని ఆయన నమ్ముకోవడమే ఒక పొరపాటు, అలా ఉంటుంది అనుకోవడం పొరపాటు. అలా ఉంచాలని వాళ్ళని ప్రయత్నం చేసి ముంచినాడని నేను భావిస్తున్నాను. ఒకవేళ ఎవరన్నా ఫీల్ అవుతుంటే ఏది మమ్మల్ని గురించి ఇట్లా మా అందరూ బయట ఇట్లా అంటున్నారనుకుంటే దానికి కారణం చంద్రబాబు అవుతాడు తప్ప వేరే వాళ్ళు అయితే కాదు. ఎందుకంటారు ఈ వైపు నుంచి ఒక కులం అని చెప్పి. ఒకవేళ అక్కడ సంబంధించినంతవరకు ఒక సామాజిక వర్గం అంటే ఆ వర్గంలో ఎవరైనా కొద్దిమంది ఈ రాజగురువులు ఇట్లాంటి కులగురువులు పీఠాధిపతులు తయారయ్యి వాళ్ళకు వాళ్ళు అనుకుని సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ వాళ్ళు ఎవరో కూడా మీకు అందరికీ తెలుసు, ఓ 7 8 పేర్లు తెలుతాయేమో, వాళ్ళు వృద్ధి బలవంతంగా చేసేసి వాళ్ళ నుంచి ఏమన్నా కూడా మా కులాన్ని అంటారా అని చెప్పి తిరుగు ఎదురుదాడి చేసే క్రమంలో వాళ్ళు చేస్తున్నది ఏంటంటే నిజంగా వాళ్ళ వాళ్ళందరికీ నష్టం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంతవరకు ఆయన కులాలకు అతీతుడు. అలాంటి దాని మీద ఆయన కలలు కంటున్న జగన్మోహన్ రెడ్డి గారు కలలు కంటున్న ఒక సుస్థిరమైన సమృద్ధిగా వెల్తీ స్టేట్ నిర్మించడం అనేది కష్టం. అది కోహిషన్తో రావాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కులాలు కలిసి ఉండాలనుకుంటారు, కులాలకు అతీతంగా ఆలోచించాలనుకుంటారు, మతాలకు అతీతంగా ఆలోచించాలి, మతం అనేది వ్యక్తిగతంగా చూసుకోవాల్సింది అని ఒక ఖచ్చితమైన అభిప్రాయాలున్న నాయకుడు ఆయన. ఆయన ఇలాంటివి ఎక్కడైనా చేయడు, ఆయన రిటైన్ చేయడు, ఇది చేయడు. వీళ్ళు చేసుకుంటున్నారు, నష్టపోతున్నారు. అది ఇప్పటికైనా రియలైజ్ అయితే బాగుంటుంది. నిన్ననే కదా వచ్చింది. అంటే అప్పుడు ఇచ్చేస్తున్నప్పుడు కూడా మీకు బాగా గుర్తుంటే ఆ రోజు కూడా అన్నది ఏంటి, వాటెవర్ నిజంగా ఏదన్నా ఉండి మిగిలిన వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరించాలంటే ఒక ప్రాసెస్ చేస్తాం, డ్యూ ప్రాసెస్ చేసి టెక్నికల్ దీనికైనా రేపు కోర్టులు కానీ ఇంకోటి కానీ పాయింట్అవుట్ చేయలేని విధంగా దీన్ని తీసుకొని ఒక పటిష్టమైన దీంతో వద్దామనే ప్రయత్నం చేస్తుంది. ఆ ఎక్సర్సైజ్ జరుగుతుంది, అది జరిగినప్పుడు అది వస్తుంది, అది వచ్చినప్పుడు అది పూర్తి అవుతుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో అయితే స్పష్టంగా ఉన్నాయి. కోర్టు మరో రకంగా భావిస్తూ నిర్ణయించింది, దాన్ని మరి ఏం చేయాలనేది ఆలోచిస్తారు. ఎందుకంటే కేంద్రం అధికారంగా కూడా చట్టం చేసే హక్కు రాష్ట్రానికి ఉంది. బట్ ఇంటర్ప్రిటేషన్లో నిన్న వచ్చేసరికి ఆ యాక్ట్లో ఉన్న వర్డింగ్లో గౌరవ న్యాయమూర్తులకు ఏదో ఇది కేంద్రమే చేయాలనేది కనిపించినట్టుంది. కానీ మన ప్రకారం చూస్తే ప్రాక్టికల్ దీనిగా ఈ చట్టం చూసి వాళ్ళు అన్నది జనరల్గా అనలేదు నాకు తెలిసి. ఎందుకంటే జనరల్గా అంతకుముందు మేము పేపర్లో చదివితే కూడా గతంలో ఇదే ఇష్యూ వచ్చినప్పుడు చట్టసభలకు చట్టాలు చేసే దాన్ని గురించి మేము ఎట్లా ఇంటర్వ్యూ కాలేం కదా అని కూడా ఓరల్ కామెంట్ చేశాను, మీడియాలో చూశాను. అది సహజంగా అట్లే అంటారు. నిన్నటి దాంట్లో బహుశా ఆ చట్టంలో కొన్ని క్లాజులకు సంబంధించి తీసుకుని ఇంటర్ప్రిటేషన్లో అట్లా ఇచ్చినట్టున్నారు. కానీ సెంటర్ జనరల్గా వాళ్ళు చెప్పింది క్లారిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి దట్ ఈస్ ఎగ్జిస్టింగ్. మరి దీన్ని ఎట్లా మళ్ళీ కోర్టు దృష్టికి తీసుకెళ్లాలనేది ఆలోచిస్తారు. అండ్ ఆ మేరకు దాని నుంచి దీన్ని కూడా తీసుకొస్తారు, రిలీఫ్ కూడా తీసుకొచ్చే అవకాశం. నిన్న కొంచెం తగ్గించినట్టున్నారు, నిన్న ఇది వచ్చేసరికి కొంచెం ఇదైనట్టున్నారు, మళ్ళీ మొదలు పెడతారు. ఆయన ఇప్పుడు ఇలాంటివి 4-5 సబ్జెక్ట్స్ తయారు చేసుకుంటాడు,
ఫ్యూజ్ మీటై తీసినట్టు తయారవుతుంది. అయిన తర్వాత దాన్ని పెట్టుకుని ఎప్పుడు అంటే అప్పుడు లేపుతాడు, ఇప్పుడు ఇది లేపాడు, మళ్ళీ రేపది రావచ్చాము. కానీ మళ్ళీ 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 చెప్తున్నాము, మేము అడిగేది ఈరోజు అక్కడ ఏవైతే వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్లు సెలెక్టివ్గా తీసుకొని చూస్తున్నారు, అన్నీ కూడా ఎప్పుడైతే సింగిల్ డైమెన్షన్ దేర్ డిఫరెంట్ కోణాలు ఉన్నప్పుడు దర్యాప్తు అట్లా జరగకుండా ఒక డైరెక్షన్లోనే చెప్పండి చెప్పండి అని వాళ్ళకి చెప్పించే ప్రయత్నం. ఆ ప్రయత్నం చేశారని ఎవరి పేరు మీద అయితే వీళ్ళు 161 ఇచ్చినారో వాళ్ళందరూ బయటకు వచ్చి వరుసగా చెప్తుంటే ఏం కనిపిస్తుంది దాంట్లో అంటే బలవంతంగా ఒకవైపు తొయ్యాలని చూస్తున్నారు అని కనపడుతుంది. బలవంతంగా తొయ్యడంతోనే అనుమానం వస్తాయి. మేము అడిగిందల్లా సిబిఐ నుంచి, చంద్రబాబు నుంచి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాను, ఆయన ఏడసందు దొరుకుతుందని చూస్తుంటాడు. ఆయన సిబిఐ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఇన్ని కోణాలు ఉన్నాయి, ఇది వదిలేసి జరిగింది ఎక్కడో స్పష్టంగా ఉంది, ఆ టైంలో వాళ్ళే ఎందుకున్నారు, అంతకు 2 రోజుల ముందు ఒకడు ఎందుకు ఊరెళ్ళాడు, వాచ్మెన్ అనేవాడు 3 నెలల ముందే చేరాడు, అలాగే అక్కడికి అర్ధరాత్రి వరకు ఉండి అప్పుడు పోయిన గంగిరెడ్డి పద్దన్నే తను వచ్చి గంగిరెడ్డి అనే వ్యక్తి తుడుస్తూ మొదలుపెట్టాడు, లెటర్ అనేది రాస్తే దాన్ని పక్కన పెట్టారు, గుండెపోటు అనేది ఆదినారాయణ రెడ్డికి శివప్రకాష్ రెడ్డి ఎందుకు చెప్పాడు, ఇవన్నీ మేమనట్లేదయ్యా బాబు, ఇవన్నీ కనపడుతున్నాయి, వీటికి ఆన్సర్స్ వెతకండి, వీటికి కూడా వెతకండి మహాప్రభు అని మేము అడుగుతున్నాం. అలా వాటికి వెతికితే ఇవి చేస్తే వాస్తవం మీద బయటకు వస్తుంది. అలా కాకుండా వచ్చిన రోజు నుంచి లేదా ముందు జరిగిన పదుల సంఖ్యలో సిట్ ఆఫీసర్లను పెట్టి ఆ ప్రభుత్వంతో సహా టీడీపీ హయాంలో కూడా కాల్ రికార్డ్స్తో సహా ఆ రోజు మీ పేపర్లు చూసినా తెలుస్తాయి అనుకుంటా, వరుస పెట్టి అన్నీ తీసినారు, ఎందుకు అది బేస్ కింద తీసుకోకుండా నేరుగా మీ కంక్లూజన్తో ఎందుకు దిగారు, ఈ కంక్లూజన్కు మీరు రావాలన్నా చంద్రబాబు నాయుడు ఎప్పుడో వచ్చినాడు, ఆయన ఆ రోజు జరిగినప్పుడే చెప్పాడు వీళ్ళే చేశారని, ఎందుకు సిబిఐ ఆ కంక్లూజన్తో వస్తుంది, లేదా సిబిఐ ఆఫీసర్ అక్కడ ఉన్న తనకు వస్తున్నాడు, ఇవి ఇవి సహజంగానే క్వశ్చన్స్ అన్నీ వచ్చినాయి. అవే అడుగుతున్నాం, మళ్ళీ రిపీటెడ్గా మీ ద్వారా అవే అడుగుతున్నాం, మిమ్మల్ని కోరుతున్నాం. మరి ఆయన జూమ్లో అయితే మీరు ఎదురు అడగలేరు, కానీ ఎదురుగన్నా మీకు నిలబడితే చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషులు ఎవరన్నా మీరు అడగాలని మీడియాను కూడా కోరుతున్నాం. అయ్యా వాళ్ళు ఇట్లా అంటున్నారు కదా, దీనికి ఎందుకు ఆన్సర్ ఇవ్వరు మీరు? ఆ లెటర్ అక్కడ ఉంటే, ఆ లెటర్ 12 గంటల పాటు బయటికి రాకుంటే, అలాగే ఫోన్ వివేకానంద రెడ్డి గారు ఫోన్ సాయంత్రం వరకు బయటకు ఇవ్వకపోతే, అందులో కొన్ని నెంబర్లు డిలీట్ చేశారు, మెసేజ్లు డిలీట్ చేశారని మీ సిట్ దాంట్లో, మీరేసిన సిట్ దాంట్లో అంటే చంద్రబాబు వేసిన సిట్ దాంట్లో వస్తే మీరు ఆ రోజు ఏం చేస్తున్నారు చంద్రబాబు గారు అని ఇటుపక్క వైఎస్ఆర్సీపీ నాయకులు అడుగుతున్నారని ఒకసారి ఆయన మీరు ప్రశ్నిస్తే ఆయన ఏం చెప్తాడో అది తీసుకోండి. మేమైతే ఇదే రిపీటెడ్గా అడుగుతున్నాం, అందుకే ముందు సిబిఐని అడిగాం, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తరఫున ఒకవేళ తప్పించుకొని ఓ సిబిఐని క్వశ్చన్ చేస్తారని, ఏ చంద్రబాబు నాయుడు అయితే వస్తే మీకు తోక కత్తిరిస్తానని బెదరగొట్టాడు, తన మీద కేసు పడుతుంది, ఆయనకి ఈరోజు ఉన్నటువంటి సిబిఐ బ్రహ్మాండం అనేదిగా కనిపించి సిబిఐని అంటారని ఆశ్చర్యంగా అడుగుతున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు కాబట్టి మమ్మల్ని ఆయన్ను ప్రశ్నించారు, స్వామి నువ్వన్నా చెప్పు దీనికి ఆన్సర్లు అని అన్నారు.